వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్ లో మినీ పిజ్జాస్ అనేవి మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇవాళ జస్ట్ కొంచెం పిల్లలు ఎంజాయ్ చేసేటట్లుగా మనం మినీ పిజ్జాస్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ మినీ పిజ్జాస్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంగ్రీడియంట్స్ ని చూద్దాము. చూడండి, ఫస్ట్ మనం పిజ్జా బేస్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం పిజ్జా డో, ఇప్పుడు పిజ్జాలో టాపింగ్ కోసం చూడండి మోజరిల్లా చీజ్ తీసుకోవాలి. చీజ్ మనం ఏ బ్రాండ్ అయినా సరే తీసుకోవచ్చు, ఫ్రెష్ చీజ్ అనేది మనం తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ పిజ్జా టాపింగ్ లో ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పిజ్జా సాస్. చూడండి ఇక్కడ పిజ్జా సాస్, ఈ పిజ్జా సాస్ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. నెక్స్ట్ చూడండి, నేను టాపింగ్ లో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఈ విధంగా బాయిల్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ కెర్నెల్స్ ని నేను యూజ్ చేస్తున్నాను. అలాగే రెడ్ షిమ్లా మిర్చ్, గ్రీన్ షిమ్లా మిర్చ్, అలాగే కొన్ని ఆనియన్ పీసెస్. నెక్స్ట్ చూడండి, కొన్ని టమాటో ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. అలాగే నెక్స్ట్ చూడండి, ఈ పిజ్జాస్ ని బేక్ చేసుకోవడం కోసం కొంచెం ఆలివ్ ఆయిల్ ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మీరు బటర్ అయినా సరే గ్రీస్ చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ కానివ్వండి లేకపోతే బటర్తో కానివ్వండి, మీరు గ్రీస్ చేసుకొని ఈ పిజ్జా బేసెస్ ని మీరు బేక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనము పిజ్జా బేసెస్ ని ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, పిజ్జా బేసెస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనము ఈ డోని తీసుకుందాము. తీసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ మనం బాగా ఈ విధంగా స్మూత్గా మనం మిక్స్ చేసుకుందాము. చూడండి, ఒకసారి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక టూ పార్ట్స్ లాగా మనం డివైడ్ చేసుకుందాము. చూడండి, డివైడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక పార్ట్ తీసుకొని చూడండి మనం చక్కగా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇంకొంచెం మనం పిండితో ఈ విధంగా డస్టింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం రోల్ చేసుకుందాము. చూడండి, జస్ట్ ఒకసారి మనం చేత్తో ఈ విధంగా అనేసుకొని ఇప్పుడు మనం రోల్ చేసుకుందాము. మరీ పల్చగా కాకుండా మనం పిజ్జా బేస్కి కావాల్సినంత సైజులో మనం రోల్ చేసుకోవాలి, మరీ పల్చగా మనం రోల్ చేసుకోకూడదు. చూడండి, 1 ఇంచ్ థిక్నెస్ ఉండేటట్టు మనం దీన్ని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు రోల్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా ఉండే చూడండి, నేను ఈ బౌల్ తీసుకొని నేను వీటిని కట్ చేసుకుంటున్నాను. లేకపోతే మీకు మోల్డ్స్ కూడా దొరుకుతాయి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు కట్ చేసుకోవచ్చు. చూడండి, అలాగే మనం ఇంకొకటి కూడా మనం కట్ చేసుకుందాము. చూసారు కదా ఎంత ఈజీగా మనకి కట్ అయిపోయిందో. ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకున్న ఈ పిజ్జా బేసెస్ని మనం ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని మనం వీటిని ప్రిక్స్ చేసేసుకుందాం, ఎందుకంటే మనకి ఏమాత్రం పొంగకుండా ఉండడం కోసం. ఈ విధంగా జస్ట్ మనం ఫోర్క్తో మనం ప్రిక్స్ చేసేసుకోవడమే. చూడండి, మన పిజ్జా బేసెస్ రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ చూడండి, ఈ మిగిలిన డోని కూడా ఇందాక మనం డివైడ్ చేసుకున్న డోలో మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం బాగా మొత్తం కలిపేసి స్మూత్గా మనం రోల్ చేసుకొని మళ్ళీ ఇలాగే పిజ్జా బేసెస్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఇంకొకటి కూడా మనం ఈ విధంగా రోల్ చేసుకున్నాం కదా, మనం మళ్ళీ ఇలాగే మనం కట్ చేసుకుందాము. చూడండి, మన పిజ్జా బేసెస్ రెడీ అయిపోయినాయి, మనం ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకుందాము. చూడండి, తవా పెట్టుకున్నాను, తవా మీద ఈ విధంగా కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని మనం ఒకసారి గ్రీస్ చేసుకుందాము. చూడండి, మనం గ్రీస్ చేసుకున్నాము, మన హీట్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఈ పిజ్జా బేస్ని మనం ఈ విధంగా తవా మీద మనం పెట్టుకుందాము. పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి వీటిని మనం బేక్ చేసుకోవాలి, మరి బ్లాక్గా అవ్వకుండా. జస్ట్ మనం చూడండి ఈ విధంగా మనం బేక్ చేసుకోవడమే. చూడండి, మన పిజ్జా బేసెస్ చక్కగా మనకి బేక్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. 1 సైడే మనం బేక్ చేసుకోవాలి.
చూడండి జస్ట్ ఈ విధంగా మనకి బేక్ అయితే సరిపోతాయి. చూసారు కదా ఈ కలర్ లో మనం వీటిని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే అన్నిటిని మనం చక్కగా బేక్ చేసుకుందాము. చూడండి మనం చక్కగా పిజ్జా బేసెస్ ని మనం రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం టాపింగ్ కూడా మనం చేసుకుందాము. చూడండి ఈ టాపింగ్ మనం బేక్ చేసుకున్న సైడ్ చేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు వీటిని ఒకసారి మనం కుక్ చేసుకుంటాం కాబట్టి ఇటు సైడ్ మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం అందుకోసం ఈ విధంగా కుక్ చేసుకున్న సైడ్ మనం తీసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం పిజ్జా సాస్ ని అప్లై చేసుకుందాము. చూడండి మనం ఈ విధంగా ఫస్ట్ పిజ్జా సాస్ ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న చీజ్ ని వేసుకుందాము. ఈ విధంగా చీజ్ ని వేసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ ని కూడా మనం పెట్టుకుందాము. చూడండి అలాగే ఆనియన్ దీని మీద కొంచెం ఈ విధంగా ఆరిగాను, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నెక్స్ట్ మళ్ళీ పైనుంచి ఇంకొంచెం చీజ్ని మనం వేసుకుందాము. వేసుకొని ఈ టమాటో పీస్ని మనం జస్ట్ ఈ విధంగా మనం పెట్టుకుందాము. చూసారు కదా అన్నీ మనం అలాగే చేసుకుందాము. చూడండి ఈ విధంగా మనం టాపింగ్ చేసుకున్నాం కదా, వీటిని మళ్ళీ మనం ఇంకొకసారి కుక్ చేసుకోవాలి కాబట్టి చూడండి ఇక్కడ నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. వేసుకొని జస్ట్ మనం ఒకసారి మనం గ్రీస్ చేసుకుందాము. గ్రీస్ చేసుకొని మీడియం హీట్గా ఉండేటట్టు చూసుకోవాలి, మరీ ఎక్కువ హీట్గా లేకుండా. ఇప్పుడు మనం జాగ్రత్తగా మనం టాపింగ్ చేసుకున్న పిజ్జాస్ని మనం ఇందులో పెట్టుకుందాము. చూడండి ఈ విధంగా మనం ఇందులో పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం లిడ్తో కవర్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనకు జస్ట్ చీజ్ మెల్ట్ అయ్యే వరకే మనం వీటిని కుక్ చేసుకోవాలి. చూడండి ఒకసారి మన పిజ్జాస్ని చెక్ చేసుకుందాము. చూడండి మన చీజ్ చక్కగా మెల్ట్ అయింది, మనకు జస్ట్ ఈ విధంగా మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం పిజ్జాస్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి మనం జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనం ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి మన పర్ఫెక్ట్ ఎమ్మీ పిజ్జా రెడీ అయిపోయింది. అలాగే మనం అన్ని పిజ్జాల్ని మనం బేక్ చేసుకుందాము. చూడండి మన పర్ఫెక్ట్ మినీ పిజ్జాస్ రెడీ అయిపోయినాయండి, మనకి చక్కగా కూడా బేక్ అయిపోయినాయి. చూడండి మనం బేక్ చేసుకున్న సైడ్ టాపింగ్ చేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ కూడా మీరు చూడొచ్చు చక్కగా. చూడండి పర్ఫెక్ట్గా మన పిజ్జా బేక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పిజ్జాస్ని మనం చక్కగా ఏదైనా టమాటో కెచప్తో కానివ్వండి, లేకపోతే ఏదైనా స్పైసీ సాస్తో కానివ్వండి, మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే వీటిని చాలా లైక్ చేస్తారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. సో ఫ్రెండ్స్ మీరు డెఫినెట్గా ఈ మినీ పిజ్జాస్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్స్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. అలాగే మీకు కనుక మా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.